సో ఈ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో మెకానికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఎలక్ట్రికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అదే లీనియర్ ఎలిమెంట్స్ లీనియర్ నెట్వర్క్కి, సో వాటి గురించి చెప్పుకున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్ వీడియోలో ఎఫెక్ట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ గురించి చెప్పుకున్నాం, రెండు చెప్పేసాం, ఇంకా మూడు ఉన్నాయి, అవి ఫ్యూచర్లో వస్తాయన్నమాట, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటరా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో జనరల్గా మీకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీనియర్ సిస్టమ్స్ అంటారు. సో మెకానికల్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక ఓవరాల్ గెయిన్ ఉంది, ఇక్కడ ఓవరాల్ గెయిన్ ఉంది, అవుట్పుట్ ఓ ఆఫ్ టి, ఇన్పుట్ సి ఆఫ్ టి, సో ఇలా ఉన్నాయి. లేకపోతే ఇన్పుట్ని ఆర్ ఆఫ్ టి అనుకొని అవుట్పుట్ని సి ఆఫ్ టి అనుకున్నాం అనుకోండి, అలా అని అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇది టైం డొమైన్లో ఉంది, ఇది టైం డొమైన్లో ఉంది. అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసామంటే టైం డొమైన్లో ఉన్న దానికి ఏమవుతుంది, అప్పుడు ఎస్ డొమైన్లో మారిపోతుంది, ఓఏ ఆఫ్ ఎస్ బై సి ఆఫ్ ఎస్. సో ఎప్పుడు ఒకటి అలవాటు చేసుకోండి, టైం డొమైన్లో ఉన్నప్పుడు స్మాల్ లెటర్స్ రాసుకోండి అవుట్పుట్కి ఇన్పుట్కి, ఎస్ డొమైన్లో మారినప్పుడు వాటిని క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయండి. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. అవుట్పుట్ బై ఇన్పుట్ అనకూడదు, అవుట్పుట్ బై ఇన్పుట్ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అవుతుంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ అనుకో. అయితే ఇక్కడ వచ్చేసరికి మన ఏంటంటే ఇనీషియల్ కండిషన్స్ అనేవి జీరో అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సిస్టమ్స్ తీసుకున్నాం, మెకానికల్ సిస్టంలో వచ్చేసరికి ఏముంటాయి అంటే మాస్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత డాష్పాట్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత స్ప్రింగ్ ఎలిమెంట్ ఉంటుంది. వీటి సంగతి ఏంటంటే మీకు తర్వాత తెలుస్తుంది, మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ తెలుసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ జిఆఫ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది అవుట్పుట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్, ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్, 1/MS² + F(S) + K. సో ఇది కూడా ఇది వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది మెకానికల్ సిస్టమ్. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ అంటే ఈ ఎస్కు వచ్చేసరికి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, డినామినేటర్లో 2 ఉంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది సిస్టమ్. సో మాస్, స్ప్రింగ్, డాష్ పాట్ సిస్టమ్ అంటారన్నమాట. ఇది ఎలా వచ్చిందని చెప్పేసి ట్రాన్స్లేషన్ సిస్టమ్ మెకానికల్ సిస్టమ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే లీనియర్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ తీసుకున్నాం, సో దానికి వచ్చేసరికి అవుట్పుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుట్పుట్ ఈ నాట్ ఆఫ్ ఎస్ అనుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసరికి ఈఐ ఆఫ్ ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/LC × S² + RC × S + 1. సో ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఆర్ఎల్సి ఎలిమెంట్స్ని లీనియర్ ఎలిమెంట్స్ అంటాం కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. సో వీటిని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునే పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, సిగ్నల్ ప్రోగ్రామ్స్ యూస్ చేసి, బ్లాక్ డయాగ్రామ్, ఆల్జీబ్రా యూస్ చేసి. సో వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం ముందు, ఓకేనా?